ఇప్పటి వరకు జీవితంలో ఆహా అనే ఒక్కరోజు కూడా లేదు. కొన్ని జీవితాలు ఇంతే. ఇది అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. అది సినిమా కదా, కనీసం శుభం కార్డు పడేసరికైనా హీరో లైఫ్ అద్భుతంగా మారుతుంది. కానీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేదారేశ్వరరావు జీవితం మాత్రం ఆ డైలాగ్ లాగే మిగిలిపోయింది. విజయం వరించినా అందుకు తగిన ఫలితాలు పొందడం ఆలస్యమైంది. ఆలస్యం అంటే రెండేళ్ళో, మూడేళ్ళో, పదేళ్ళో కాదు, దాదాపు 2.5 దశాబ్దాలు. జరగాల్సిన సమయంలో జరగాల్సిన న్యాయం జరగకపోతే అన్యాయం జరిగిందానికన్నా ఎక్కువ నష్టపోతాం అనేందుకు ఈయనే కళ్ళ ముందున్న ఎగ్జాంపుల్. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. సర్కార్ నిర్ణయంపై అభ్యర్థులు సంతోషించాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వారంతా 55 నుంచి 60 ఏళ్ల మధ్యలో వయసున్నవారే. వారిలో ఒకరే అల్లక కేదారేశ్వరరావు. అల్లక కేదారేశ్వరరావుది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పెదసీది గ్రామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1992 డిఎస్సి రాసి క్వాలిఫై అయ్యాడు. అదే సమయంలో డిఎస్సి రాసిన చాలామంది క్వాలిఫై అయిన ఉద్యోగాలు సాధించి ప్రొఫెషనల్గా, పర్సనల్గా బాగా సెటిల్ అయ్యారు. మరికొందరు క్వాలిఫై అయినా ఉద్యోగాలు రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో ఉండిపోయారు. అలాంటి వారిలో ఒకరు కేదారేశ్వరరావు. అన్నమలైలో బీఈడి చదివిన కేదారేశ్వరరావు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. డిఎస్సి 98లో క్వాలిఫై అయినా ఏవో కారణాలతో అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్రభుత్వం. ఈయనతో పాటు క్వాలిఫై అయిన ఉద్యోగం దక్కని ఎందరో అభ్యర్థులు ఉద్యమాలు చేయడమే సరిపోయింది, కానీ న్యాయం జరగలేదు. ఏళ్ల తరబడి పోరాడి అలసిపోయారు. అప్పటి వరకు హాయిగా ఉన్న జీవితం తలకిందులైంది. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడంతో నిర్వేదంలో పడిపోయాడు. తనను తాను పట్టించుకోవడం మానేశాడు. తిండి లేక, నిద్ర లేక, మానసిక వేదనతో ఆరోగ్యం పాడింది. ఎట్టకేలకు కాస్త తేరుకొని ఏదో వ్యాపారం చేసుకుందామని ఫిక్స్ అయి బట్టల వ్యాపారం చేసినా కలిసి రాలేదు. ఈయన చదువుకున్నాడా అని కొందరు ఆశ్చర్యంగా చూస్తే మరికొందరు అయ్యో పాపం అని జాలిగా చూసేవారు. అలాంటిది 24 ఏళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం అప్పట్లో క్వాలిఫై అయిన డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగం ఇస్తాననడంతో ఈ జాబితాలో కేదారేశ్వరరావు పేరుందని తెలిసింది. అది కూడా గ్రామంలో ఉన్న కొందరు యువకులు తమ మొబైల్స్లో లిస్ట్ చూసి పేరుందని చెప్పే వరకు తనకి తెలియదు కూడా. ఆ సంగతి విని నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు కేదారేశ్వరరావు. ప్రస్తుతం ఆయన వయసు 55 ఏళ్ళు. అంటే గట్టిగా 10 ఏళ్ళు కూడా ఉద్యోగం చేయకుండానే రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా న్యాయం జరిగింది, ఉద్యోగంలో చేరతా అంటున్నాడు ఆయన. 94లో ధనంజయ మేష్కర్ తో ట్రావెల్సింగ్ ఉద్యోగం, మీ ఎస్సీ ఎస్టీకి ఎలా రిజర్వేషన్, మా బీసీబీకి చేతి వృత్తులని గవర్నమెంట్ కి ఎప్పుడో చెప్పినారు. ఏంటి అందుకే 94లో మాకు ఇవ్వాల్సింది, 96లో కూడా పాస్ అయిన ఎంట్రీ చేసిన, 98లో కూడా పాస్ అయిన ఎంట్రీ చేసిన. మన ప్రసన్న కుమార్ దగ్గర ఉన్నారు. ఇప్పటికి కూడా నిర్వేదం తప్ప సంతోషం కనిపించలేదు. ఎందుకంటే డిఎస్సి వివాదం వల్ల ఆయన జీవితాన్ని కోల్పోయాడు. ఉద్యోగం లేకపోవడంతో పెళ్లి కాలేదు, ఒంటరిగా మిగిలిపోయాడు. రావాల్సిన సమయంలో ఉద్యోగం వచ్చి ఉంటే మంచి జీవితాన్ని అనుభవించేవాడు. కానీ జీవితాన్ని కోల్పోయిన తర్వాత వచ్చిన ఈ ఉద్యోగం ఉన్నన్నాళ్ళు ఆయన పొట్ట పోసుకునేందుకు తప్ప ఆయన మిస్ అయిన బంధాలను ఇవ్వగలవా